నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటున్నారు రవి చెస్ట్ హాస్పిటల్ వైద్యులు, చెస్ట్ ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ పోకల రవి గారు. పిల్లల్లో వచ్చే ఆస్తమా సమస్యలు, డెంగ్యూ ఫీవర్స్, మలేరియా, అలాగే కరోనాలో వచ్చే ఇప్పుడు కొత్త వేరియంట్ గురించి సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్. సార్, ఇప్పుడు బేసిక్గా చాలా మందికి ఇప్పుడు సీజన్ని బట్టి ఎక్కువ కాఫ్ అనేది వస్తూ ఉంటుంది మామూలుగా, కానీ కొన్ని దగ్గులు అనేది దీర్ఘకాలికంగా ఉండిపోతూ ఉంటాయి. సో దీనికి గల కారణాలు ఏంటంటారు? జనరల్గా ఈ క్రానిక్ కాఫ్ అనేది మోర్ దాన్ 3 మంత్స్ ఉన్నట్లయితే, 3 నెలలకు మించి ఉన్నట్లయితే దాన్ని మనం క్రానిక్ కాఫ్ అంటాం. ఈ క్రానిక్ కాఫ్కి ప్రధానంగా వ్యాధులుగా మనం చూసినట్లయితే క్రానిక్ బ్రాంకైటిస్, దాని సీఓపీడీ అని కూడా అంటాం. ఎంఫైసీమా అండ్ క్రానిక్ బ్రాంకైటిస్ ఆర్ వేరియంట్స్ ఆఫ్ సీఓపీడీ. అలాగే ట్యూబర్క్లోసిస్, బ్రాంకియాక్టాసిస్, ఆస్తుమా, ఇవన్నీ కూడా క్రానిక్ డిసీజ్కి. అలాగే లంగ్ క్యాన్సర్స్లో కూడా కాఫ్ క్రానిక్గా ఉంటుంది. అలాగే లంగ్ యాబ్సెస్, జీఆర్డి అంటే గ్యాస్ట్రో ఈసోఫీజియల్ రిఫ్లెక్స్ డిసీజ్లో కూడా కాఫ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ కాఫ్ ప్రొడక్టివ్ కాఫా, నాన్ ప్రొడక్టివ్ కాఫా అనే దాన్ని బట్టి, అలాగే డే టైం ఎక్కువ ఉంటుందా నైట్ టైం ఎక్కువ ఉంటుందా అనేదాన్ని బట్టి, సీజనల్గా ఏదైనా మారుతుందా అనేదాన్ని బట్టి, వచ్చే ఒకవేళ స్ఫుటం వస్తూ ఉంటే, ఆ ప్రొడక్టివ్ కాఫ్లో స్ఫుటం వస్తూ ఉంటే ఆ స్ఫుటం కలర్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ రస్టీ కలర్ అనుకోండి, మనము నిమ్మకొక సస్పెక్ట్ చేస్తాం. అలా కాకుండా కరెంట్ రెడ్ కరెంట్ జెల్లీ అంటాం, అలా ఉంటే క్లెప్షియాలని సస్పెక్ట్ చేస్తాం. కాకి కలర్ ఉంటే ట్యూబర్క్లోసిస్ని సస్పెక్ట్ చేస్తాం. అట్లా స్ఫుటం యొక్క కలర్ని బట్టి, అలాగే స్మెల్ని బట్టి, వచ్చే అమౌంట్ని బట్టి, ఎక్కువ కోపియస్ అమౌంట్స్ ఆఫ్ స్ఫుటం అంటాం. అలా వస్తుందనుకోండి బ్రాంకియాక్టాసిస్ అంటాం. కొంతమందిలో ఏముంటుందంటే దగ్గు ఇనిషియల్గా మామూలుగా వైట్ కలర్లో ఉంటుంది, ఏదైనా ఫీవర్స్ అలా వచ్చినప్పుడు కలర్ మారుతుంది, స్ఫుటం కలర్ మారి గ్రీనిష్గా కానీ యెల్లోష్గా కానీ మారుతుంది అనమాట. అలా ఉంటే ఏంటంటే ఇన్ఫెక్టివ్ ఎగ్జాసర్బేషన్ ఆఫ్ బ్రాంకియాక్టైటిస్ అంటాం. సో ఈ డిసీజ్ అన్నింటిలో క్రానిక్ కాఫ్ ఉంటుంది. అలాగే పోస్ట్ నాసల్ డ్రిప్ అంటాం, అంటే లోపల ఉన్న శ్లేష్మం అనేది గొంతులోకి స్లోగా ముక్కు లోపల నుంచి గొంతులోకి జారుతూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు కూడా క్రానిక్ కాఫ్ ఉంటుంది. ఇవన్నీ కూడా క్రానిక్ కాఫ్ దాదాపు 12-13 రకాల కారణాలు ఉంటాయి. వాటిని మనము ఎవాల్యుయేట్ చేసుకొని దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఈ క్రానిక్ కాఫ్ అనేది మనము క్లియర్ చేయొచ్చు. అలా కాకుండా ఈ క్రానిక్ కాఫ్ అలాగే ఉంటే ఏమవుతుందంటే, ఒకటి పేషెంట్కి డిస్కంఫర్టు, వాళ్ళతో ఉండే వాళ్ళకి డిస్కంఫర్టు, ప్లస్ లోపల ఉన్న వ్యాధి క్రమేణా పెరిగి ప్రమాదకరంగా మారుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అని చెప్పాను, స్టార్టింగ్ స్టేజ్లో కాఫ్తోనే స్టార్ట్ అవుతుంది, తర్వాత కొంచెం చెస్ట్ పెయిన్ రావచ్చు. ఇది ఎట్లాగే మనం నెగ్లెక్ట్ చేస్తూ పోతే అది ముదిరిపోయి స్టేజ్ మారిపోవచ్చు, స్టేజ్ 1లో, స్టేజ్ 2లో, స్టేజ్ 3లో, అట్లా లేట్ అయిపోయింది. ఇనిషియల్గా ఏదైనా డిసీజ్ని కనుక్కున్నప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే డిలే అయిపోతుందో ట్రీట్మెంట్ కాంప్లికేట్ అయిపోతుంది, కాస్ట్లీ అయిపోతుంది, శ్రమ కూడా ఎక్కువైపోతుంది అనమాట, రిజల్ట్స్ కూడా బ్యాడ్గా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ ఏ డిసీజ్ అయినా సరే ఇనిషియల్గా మనము కనుక్కొని చేసుకున్నట్లయితే డిసీజ్ని క్యూర్ చేయడం ఈజీ, అలాగే పేషెంట్కి ఎక్స్పెన్సెస్ కూడా తక్కువగా అవుతాయి, అలాగే టైం ఆఫ్ ట్రీట్మెంట్ కూడా చాలా తక్కువగా అయిపోతుంది అనమాట. ఓకే, రైట్ సార్. సుమలత గారు లైన్ లో ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. సుమలత గారు నమస్తే అండి. సుమలత గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. అమ్మా చెప్పండి అమ్మా. సుమలత గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈఆర్ఎస్ లెవెల్స్ హెవీగా ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి ఎలా సార్? ఈఎస్ఆర్ కదమ్మా, ఈఆర్ఎస్ కదా, ఈఎస్ఆర్ అనుకుంటాను. ఓకేమ్మా, ఈఎస్ఆర్ అనేది జనరల్గా ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అంటామమ్మా, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అని ఈఎస్ఆర్ అని షార్ట్కట్లో పిలుస్తారు. ఈఎస్ఆర్ అనేది ఇన్ఫెక్షన్ లెవెల్స్ని, ఆర్ డైరెక్ట్ చెప్పాలంటే ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ని ఇండికేట్ చేస్తుందమ్మా. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది, ఇలా ఇన్ఫెక్షన్ అనేది మరి ఎంత ఉంది స్కోర్ అని చెప్పగలరా? ఈఎస్ఆర్ ఎంత ఉంది? అది చాలా అబ్నార్మల్ అమ్మా. ఈ విధంగా వెళ్ళింది అంటే ప్రధానంగా 2 కారణాలు సస్పెక్ట్ చేస్తాం. 1 ట్యూబర్క్లోసిస్, 2 మాలిగ్నెన్సీ క్యాన్సరు. జనరల్గా 90% ఆఫ్ ద కేసెస్ ఈ రెండే ఉంటాయి, అంత ఈఎస్ఆర్ ఉందంటే. లేదు ఏదైనా యాబ్సెస్, ఎక్కడైనా బాడీలో ఏదైనా గడ్డ అలా ఉన్నా కూడా ఇది ఇన్ఫ్లమేషన్ అనమాట. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ ఏదైనా సరే మనకి ఈఎస్ఆర్ రైజ్ అవుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్, సరే ఎనీ ఇన్ఫెక్షన్ అని చెప్పాను కదమ్మా. జనరల్గా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, లేదంటే యాబ్సెస్ కానీ, లేకపోతే బ్లడ్లో ఇన్ఫెక్షన్ కానీ, ట్యూబర్క్లోసిస్ కానీ, మాలిగ్నెన్సీ కానీ, ఇవన్నీ కూడా ఈఎస్ఆర్ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇంకేదైనా ప్రాబ్లం ఉందమ్మా మీకు? దగ్గు కానీ జ్వరం కానీ అట్లా రావడం కానీ అట్లా ఏమైనా ఉందా? జ్వరం వస్తుంది, కంట్రోల్ అయిపోయింది, జ్వరం కూడా రావట్లేదు. ఓకే,
ప్రెసెంట్ ఏంటా అంటే కొంచెం ఆయాసం ఉన్నట్టు సూచనలు కనిపిస్తున్నాయి. దానికి టాబ్లెట్స్ వాడట్లేదు. ఆయాసం ఒకటేమో, దగ్గేం లేదు. దగ్గు లేదు సార్. ఈ మధ్య కాలంలో బరువు తగ్గడం ఏం లేదు మీకు? ఏం లేదు సార్. వెయిట్ అంతా బాగున్నారు? వెయిట్ నార్మల్ గానే తక్కువ ఉంటాను. ఎంత వెయిట్? అమ్మా మీరు, మీ వయసు ఎంత, మీ వెయిట్ ఎంత? ఏజ్ వచ్చేసి 39 సార్. వెయిట్ వచ్చేసి 42 కేజీస్. హైట్ ఎంత ఉంటారమ్మా? హైట్ 4.6. ఓకే, ఆ హైట్ కి పర్లేదమ్మా, నాట్ బ్యాడ్. కాకపోతే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి అమ్మా. ఈఎస్ఆర్ యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిన వెంటనే ఈఎస్ఆర్ వెంటనే తగ్గకపోవచ్చు, కొంచెం టైం తీసుకోవచ్చు. ఒక 1 వీక్ తర్వాత లేదా 10 డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ ఈఎస్ఆర్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఆ రెండు చేయించండి. ఒకవేళ అప్పటికి కూడా ఈఎస్ఆర్ అట్లాగే ఉంటే ఒకసారి ఎక్స్రే తీయించండి, చెస్ట్ ఎక్స్రే, ఊపిరితిత్తులకు ఎక్స్రే తీయించండి. మనకి ప్రాబ్లం చాలా వరకు తెలిసిపోతుంది. అంటే డస్ట్ని వీటిని అవాయిడ్ చేయాలి. అలర్జెన్స్ అని ఉంటాయి, కోల్డ్ వెదరు, కోల్డ్ వాటర్, ఏసీస్, డస్ట్, ఈ కూలింగ్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, కూలింగ్ వాటర్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, స్వీట్స్, కేక్స్ ఇట్లాంటివి, వీటికి దూరంగా ఉండాలమ్మా. ఊరికూరికే తలస్నానం చేయడము, చెన్నైలతో ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి. ఏదైతే మనకి ట్రిగర్ చేస్తూ ఉందో, అంటే ఈ అలర్జిన్ కానీ, ఆస్మాని కానీ, లేకపోతే ఈ బ్రాంకైటిస్ని కానీ, లేకపోతే అలర్జిక్ రైనటిస్ని కానీ, వీటిని ఏదైతే ట్రిగ్గర్ చేస్తూ ఉందో వాటికి దూరంగా ఉండాలన్నమాట. మీకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్ తాగితే కొంతమందికి వెంటనే జలుబు చేయడము, దగ్గర రావడం ఉంటుంది. కొంతమంది తలస్నానం చేస్తే వెంటనే వచ్చేస్తుంది. అట్లా ఈ సింప్టమ్స్ అనేది సాల్ట్ తో ఏమి ఇబ్బంది లేదు. సాల్ట్ మీరు మామూలుగా తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోవద్దు. సాల్ట్ ఇంటేక్ ఇస్ నాట్ ది కాంట్రాఇండికేషన్. లేదమ్మా, లేదు లేదు, అట్లేం లేదమ్మా, అక్కడ ఏమి ఇండికేషన్ లేదు. నేను అడిగేది ఏంటంటే సార్, అంటే ఇది నిమ్మం చేయదు, పలానా ఫ్రూట్ తింటే ఇబ్బంది లేదు అన్నట్టు ఏమైనా సజెస్ట్ చేయగలరా? ఫ్రూట్స్ ఆ ఫుడ్ అని అడిగేదమ్మా. ఫ్రూట్స్ ఆ ఫుడ్ ఫ్రూట్స్ లో మీరు యాపిల్ తీసుకోవచ్చు అమ్మా, పపాయ తీసుకోవచ్చు, పొమోగ్రానేట్ తీసుకోవచ్చు. ఫ్రూట్స్ లో దాదాపు అన్ని తీసుకోవచ్చు, కాకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా తీసుకోండి. ఒకవేళ ఏదైనా ఫ్రూట్ తింటే మీకు దగ్గు వస్తుంది అనిపిస్తే, ఫ్రూట్ తిన్న తర్వాత ఒక టీ గ్లాస్ నిండుగా వేడి నీళ్ళు తాగేసేయండి అమ్మా. ఫ్రెష్ ఫ్రూట్స్ కూలింగ్ లేకుండా తీసుకోండి. ఓకే సుమలత గారు, మీరు ఫర్దర్ గా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే రవి చెస్ట్ హాస్పిటల్. ఇప్పుడైతే అడ్రస్ చేంజ్ అయిందండి. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఇది వరకు ఉన్న అడ్రస్ అదే అడ్రస్ అనుకోని మళ్ళీ అక్కడికి విజిట్ చేయొద్దు. సో ప్రజెంట్ అడ్రస్ వచ్చేసి పూలే బొమ్మ స్టేట్ బ్యాంక్ పక్కన, పూలే బొమ్మ దగ్గర స్టేట్ బ్యాంక్ పక్కన అనమాట బిల్డింగ్. ఓకేనా? అంటే అలైక్యా బేకరీ ఉంటుంది కదా, ఆ వెనక సైడ్ వస్తుంది అనమాట. ఓకేనా? సో మీరు ఫర్దర్ గా మీ పాత రిపోర్ట్స్ ఏదన్నా ఉన్నా కూడా తీసుకొచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? సార్, ఇప్పుడు అలాగే కొంతమందిలో ఏంటంటే టీబీ ఉన్నప్పటికీ కొంతమంది వెయిట్ తగ్గరు. సో వాళ్ళకి అది టీబీయా కాదా అనేది వాళ్ళు నిర్ధారించుకోకుండా ఇంట్లోనే ఉంటారు అసలు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అమ్మా. యాక్చువల్గా టీబీలో రెండు ఉంటాయి, పల్మరీ, ఎక్స్ట్రా పల్మరీ. ఎందుకంటే టీబీ అనేది మన బాడీలో ఒక హెయిర్స్, నెయిల్స్, జుట్టు, వెంట్రుకలు, గోర్లు తప్ప ప్రతి అవయవాన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అది లంగ్స్ కావచ్చు, లింఫ్ నోడ్స్ కావచ్చు, అబ్డామిన్ ఆర్ ఇంటెస్టైన్స్ కావచ్చు, బోన్స్ కావచ్చు, స్కిన్ కావచ్చు, ఐస్ కావచ్చు, అలాగే జెనిటో యూరినరీ ఆర్గాన్స్ కావచ్చు, స్పైనల్ కార్డ్ కావచ్చు, ప్రతి ఒక్క ఆర్గాన్ని అది అవయవాన్ని అది ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట. వాటిల్లో వాటి లొకేషన్ బట్టి లంగ్స్కి వస్తే దాన్ని పల్మరీ టీబీ అంటాం, లంగ్స్ కాకుండా అదర్ దాన్ లంగ్స్ వస్తే దాన్ని ఎక్స్ట్రా పల్మరీ టీబీ అంటాం. సో దాని లొకేషన్ బట్టి మన యొక్క ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు లంగ్స్ అనుకోండి, ఫస్ట్ టైం వచ్చే టీబీ, ప్రైమరీగా వచ్చిన టీబీ, సెన్సిటివ్ టీబీ అనుకోండి, ఫ్యామ్సన్ సెన్సిటివ్ టీబీ అనుకోండి, 6 మంత్స్ ట్రీట్మెంట్ వాడాలి. అలా కాకుండా ఎక్స్ట్రా పల్మరీ టీబీ, ఫర్ ఎగ్జాంపుల్ బోన్ టీబీ అనుకోండి, 1.5 ఇయర్ వరకు వాడాల్సి ఉంటుంది. సో డ్యూరేషన్ మారుతుంది. అలాగే మీరు అన్నట్లు వెయిట్ లాస్ అనేది జనరల్గా ఏ టీబీ అయినా ఎంతో కొంత వెయిట్ లాస్ ఉంటుంది. కాకపోతే పల్మరీ టీబీలో, ఎస్పెషల్లీ లంగ్స్లో వచ్చే టీబీలో వెయిట్ లాస్ అనేది చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. వితిన్ 3 మంత్స్ మోర్ దాన్ 10% ఆఫ్ వెయిట్ లాస్ ఉంటే దాన్ని స్పెసిఫిక్ వెయిట్ లాస్ అంటాం. అలాగా వచ్చేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పల్మరీ టీబీలో వస్తుంది. ఎక్స్ట్రా పల్మరీ టీబీ అంటే లింఫ్ నోడ్స్ మనకి మెడ దగ్గర కానీ, యాక్సిలాస్లో కానీ, అట్లాంటి చోట్ల గడ్డలుగా వస్తాయన్నమాట. వాటిని మనము లింఫ్ నోడ్స్, లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ అంటే లింఫ్ నోడ్స్ వాస్తే అలా గడ్డలాగా వస్తాయి. అవి కూడా ఎక్స్ట్రా పల్మరీ టీబీలో ఒక భాగం అనమాట. జనరల్గా అట్లా వచ్చే గడ్డల్లో
మూడు రకాలు ఉంటాయి. ఒకటి మామూలు యాబ్సెస్లో వేరే ఉన్నా, ఈ లింఫ్ నోడ్ స్వెల్లింగ్స్లో మనము త్రీ టైప్స్, మ్యాక్సిమం త్రీ టైప్స్ ఉంటాయి. ఒకటి ట్యూబర్క్లస్ లింఫ్ నోడ్స్, రెండు మాలిగ్నెంట్ లింఫ్ నోడ్స్, మూడోది నాన్ స్పెసిఫిక్ లింఫ్నైటిస్. సో ఈ మూడిట్లో ఏందనేది మనం ఎఫ్ఎన్ఎస్ ద్వారా తెలుసుకొని దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మనకి ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అది ఏంటనేది మనకు డయాగ్నోసిస్కి వెళ్ళినట్లయితే ఆ డిసీజ్ మనం క్యూర్ చేసానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంటెస్టినల్ టీబీ కూడా, పేగుల్లో కూడా ఇన్ఫెక్షన్ వస్తుందన్నమాట, టీబీ ఇన్ఫెక్షన్. వాళ్ళ సింటమ్స్ ఎలా ఉంటాయంటే వామిటింగ్స్ రావడము, ఆకలి లేకపోవడము, కడుపు నొప్పి ఉండడము, ఇలా ఉంటాయన్నమాట. ఫీవర్స్ అలా రావడం ఇట్లా ఉంటుంది. ఆ టీబీ డిఫరెంట్, అది ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే కాంప్లికేషన్స్ ఉండవు. అలా కాకపోతే ఇంటెస్టైన్ లిమిన్ అంతా నేరో అయిపోయేసి ఇంటెస్టైన్ అబ్స్ట్రక్షన్ వచ్చి సర్జరీ చేసి దాని మళ్ళీ అనాస్టమోస్ చేయాల్సినంత ప్రాబ్లం ఉంటుందన్నమాట. కాబట్టి టీబీ అనేది చాలా చాలా వరస్ట్ అండ్ డేంజరస్ డిసీజ్. సింపుల్గా అనిపిస్తుంది కానీ మోస్ట్ కాంప్లికేటెడ్ డిసీజ్. అయితే పల్మనరీ టీబీ మాత్రమే ఇన్ఫెక్షియస్. చాలామంది అంటే టీబీ అనగానే భయపడిపోతుంటారు. ఇప్పటికి కూడా ఇండియాలో అప్ టు 65% పల్మనరీ ఉంటుంది, మిగిలిన 35%లో ఎక్స్ట్రా పల్మనరీ ఉంటుంది. ఈ 60-65%లో మాత్రమే పక్కన వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుందన్నమాట. ఎక్స్ట్రా పల్మనరీ లింఫ్ నోడ్ టీబీ కావచ్చు, ఊపిరితిత్తుల పక్కన పొరల్లో వాటర్ చేరు ఉంటుందన్నమాట, దాన్ని ఫ్లోరలిఫ్యూషన్ అంటాం. ఈ ఫ్లోరలిఫ్యూషన్ కావచ్చు, ఇంటెస్టైనల్ టీబీ కావచ్చు, గర్భసంచికి వచ్చే టీబీ కావచ్చు, కిడ్నీస్కి వచ్చే టీబీ కావచ్చు, బోన్ టీబీ కావచ్చు, స్పైనల్ కార్డ్కి వచ్చే స్పైనల్ టీబీ కావచ్చు, ఇవన్నీ కూడా నాన్ ఇన్ఫెక్షియస్, ఇంకొకరికి వ్యాపించవచ్చు. ఓకే సార్, ప్రభాకర్ గారు లైన్లో ఉన్నారు, తీసుకుందాం. ప్రభాకర్ గారు నమస్తే అండి. హలో ప్రభాకర్ గారు. సార్, టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించేసి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియచేయండి. హలో సార్. ప్రభాకర్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అర్థం కాలేదు. చెస్ట్ చెస్ట్ ఎక్స్రే తీసిన ప్రాబ్లం ఉంది గారు. మామూలుగా తీసుకున్నారు జనరల్ చెకప్ లో? జనరల్ చెకప్ లో. వెరీ గుడ్. అది రిలేజ్ దగ్గరలో మాకు హెల్త్ పాలసీ చేస్తే దానికి ఫ్రీగా కొన్ని వస్తుంటే వాళ్ళు జనరల్ గా ఏమి చేయాలని చేశారు. ఓకే ఓకే. పర్లేదు, చెప్పండి. అదేంటంటే డాక్టర్ గారు చూపిస్తే లంగ్స్ లో ఉండే నాళాలు కొంచెం ఎనర్జీ ఉన్నారు. లంగ్స్ లో ఉండే నాళాలు ఎనర్జీ అని చెప్పారా? ఓకే. ఎక్స్రే చూసి స్మోక్ చేస్తారని అడిగితే నాకే స్మోకింగ్ అలవాటు అక్కడ లేదు. అది ఇద్దరు డాక్టర్ల దగ్గర చూపించాను, నారాయణ లో కూడా చూపించాను, పద్మనాభ ప్రసన్న పూర్ గారి పూర్వ దగ్గర కూడా చూపించాను డాక్టర్ గారి దగ్గర. ఓకే ఓకే. ఆ తర్వాత కంప్యూటర్ టెస్ట్ లాగ బాగా చేయించారు. పిఎఫ్టి అదంతా కూడా నార్మల్, ఏ ఇబ్బంది లేదు. ఒక్కోసారి మనకి ఏదన్నా ఈ జలుబు అటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇటు జరగద్ది. ప్రభాకర్ గారు అంతేనా అయిపోయిందా మీరు చెప్పేది? ఎక్స్రేలో మీకు చెస్ట్ ఎక్స్రే పిఏవ్యూ అంటాం, మీకు తీసిన దాన్ని చెస్ట్ ఎక్స్రే పోస్టర్ ఇంటర్వ్యూ అంటాం, పిఏవ్యూ అంటాం. దాంట్లో ఈ రక్తనాళాలు వాచేది లేకపోతే వాయునాళాలు వాచేది కనిపించదు. జనరల్గా దాంట్లో మనకేం తెలుస్తుందంటే హార్ట్ షాడో, అంటే హార్ట్ యొక్క మెజర్మెంట్ సైజ్ ఎంత ఉంది, కార్డియోథరాసిక్ రేషియో అనేది మాత్రం తెలుస్తుంది. అలాగే రిప్స్ ఏమైనా ఫ్రాక్చర్ అయినాయా అది తెలుస్తుంది. అలాగే లంగ్ ప్యారంకైమా అంటే ఊపిరితిత్తుల లోపల ఉన్న ప్రధానమైన భాగాన్ని లంగ్ ప్యారంకైమా అంటాం. దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే టీబీకి సంబంధించింది కానీ లేదా గడ్డల లాంటివి కానీ లేకపోతే కన్సాల్టేషన్ అంటే నిమోనియా లాంటిది కానీ అటువంటి మాత్రం కనిపిస్తాయి. ఈ వాయునాళాలు కానీ లేదా రక్తనాళాలు కానీ వాయడం అనేది జనరల్గా కనిపించదు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆస్తమా ఉన్న పేషెంట్స్లో ఇంక్రీజ్డ్ బ్రాంకోవాస్కులర్ మార్కింగ్స్ అనేది మాత్రం కొంచెం కనిపిస్తుంది. అది కూడా అంత స్పెసిఫిక్గా చెప్పలేము, బట్ ఒక సస్పిషన్ అయితే అరైజ్ అవుతుంది అనమాట. దాన్ని చూడగానే ఎక్కువగా ప్రామినెంట్గా ఉంటే దాన్ని బట్టి మనము ఏదైనా ఆస్తమా ఉందనేది డౌట్ పడతాం. అంతవరకే తప్ప రక్తనాళాలు వాయడం అనేది మాత్రం దాంట్లో తెలియదు. ఎన్లార్జ్మెంట్ అంటే పెద్దవడము, ఆ ఎన్లార్జ్మెంట్ అనేది దాంట్లో కనిపించదు. మనకు కావాలంటే నెక్స్ట్ పల్మనరీ యాంజియోగ్రామ్ కానీ లేకపోతే సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ వాడి పోవాల్సి ఉంటుంది అనమాట. ఆ డౌట్ అసలు ఎక్స్రేలు అయితే అది కనిపించదు. నేను చెప్పినట్లు పారాకెమల్ ప్రాబ్లమ్స్, బోనీ ప్రాబ్లమ్స్, అలాగే కార్డియాక్ సిల్హౌటర్ కార్డియాక్ సైజు అవి మాత్రం తెలుస్తాయి. లేదా వాటర్ ఏదైనా సైడ్ చేరినప్పుడు ఊపిరితిలో వాటర్ కానీ చీము కానీ గాలి కానీ అట్లా చేరుతుంటుంది అనమాట. ఫ్లోరలిఫ్యూషన్ అని కానీ న్యూమోథరాక్స్ అని కానీ ఎంపైమా కానీ అంటాం అనమాట, అవి కూడా కనిపిస్తాయి ఎక్స్రేస్లో. బట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ వెజల్స్ అనేది మాత్రం కనిపించదు.
అదండి, మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు. మీకు సింప్టమ్స్ ఏం లేకపోతే, అంటే కాఫ్ కానీ ఆయాస అదే దగ్గు కానీ ఆయాసం కానీ ఛాతి నొప్పి కానీ అట్లాంటి ఏమి లేవంటే మీరు ప్రశాంతంగా ఉండండి. అలసట ఆయాస అదే దగ్గు అలసట ఛాతి నొప్పి మూడు లేవంటే మీరు రిలాక్స్ అయిపోండి. రైట్ ప్రభాకర్ గారు, ఇంకా ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్పమ్మా చెప్పండి. అది ఫాల్స్ ఫాల్స్ బిలీఫ్ అండి, అసలు సంబంధమే లేదు. బీఫ్ తినేదానికి టీబీ వ్యాధికి అసలు సంబంధం లేదు, అదొక మిస్బిలీఫ్, అదొక అపోహ. అసలు అస్సలు మంచి మాట అడిగారు, చాలా యూస్ఫుల్. జనాలు కూడా చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతుంటారు, సార్ మేము పెద్ద కూర తినొచ్చా ఆవు మాసం తినొచ్చా అని అడుగుతుంటారు. నేను అది చేస్తుంటాను అనమాట, ఎవరు చెప్పారు మీకు అని. అస్సలు తీసుకోకూడదండి, మంచి డైట్, ప్రోటీన్ డైట్, ఎగ్స్ పాలు. అవును కరెక్ట్, అది అది ఒక బిజ్ చాలా రోజుల నుంచి ఉంది, మేము చదువుకునే రోజు నుంచి కూడా ఉంది. ఆల్మోస్ట్ 15-20-25 ఇయర్స్ నుంచి కూడా జనాల్లో ఆ మిస్బిలీఫ్ అనేది ఉంది. కాకపోతే అస్సలు 1% కూడా ఎక్కడ ఎవిడెన్స్ లేదు. అస్సలు వాడడం వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, కొన్ని రకమైన పారాసైట్స్ ఉంటాయి ఆ బీఫ్ లో, బద్దెపురుగు అనే పారాసైట్స్ ఉంటాయి, వాటి వల్ల కొత్త జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కరెక్ట్ చెప్పారు. బెస్ట్ డైట్ ప్రోటీన్ డైట్ అంటే ఎగ్ వైట్స్, ఎగ్స్, అలాగే మిల్క్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫిష్, ఇట్లాంటివి తీసుకుంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఆ ప్రోటీన్ వల్ల ఇమ్యూనిటీ కొంచెం పెరుగుతుంది కాబట్టి, ఇమ్యూనిటీ పెరిగినప్పుడు ఆ వ్యాధికి ఎదుర్కొనే దానికి మనకి ఉపయోగపడుతుందని మేము ప్రోటీన్ డైట్ అడ్వైస్ చేస్తాం. అంటే మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోండి అని చెప్తాం అనమాట. దాంట్లో ఎగ్స్ బాగా రోజుకు ఒక 3x 4x తినమని చెప్తాం. ఇంకా చికెన్ ఇట్లాంటివి వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళకి వదిలేస్తాం, మీకు అలవాటు ఉంటే తినండి లేకపోతే లేదంటాం. రోజు ఒక 3-4 గుడ్లు తినండి, ఒక గ్లాస్ పాలు లాగా నేను చెప్తాం ఖచ్చితంగా ప్రతి టీబీ పేషెంట్కి, అది సరిపోతుంది. ఇంకా మామూలుగా వాళ్ళు తినే స్టేబుల్ ఫుడ్ రైస్ లేకపోతే చపాతీలు అట్లా వాళ్ళకి ఏదో అలవాటు ఉంటే తీసుకోవచ్చు. ఓకేనా? రైట్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ అండి. గవర్నమెంట్ కూడా వాడుకోవచ్చు అండి, కాకపోతే డోస్ ఫిక్స్ చేసుకుని వాడుకోవాలి కరెక్ట్ గా. అంటే పేషెంట్ వెయిట్ ని బట్టి కరెక్ట్ డోస్ వాడుకోవాలా, ఫస్ట్ పాయింట్. రెండవది కాంప్లికేషన్స్, అంటే యాక్చువల్ గా టీబీ ట్రీట్మెంట్ వాడినప్పుడు జనరల్ గా ఏం కాంప్లికేషన్ వస్తాయంటే వాంతులు అవడం, గ్యాస్ట్రిక్ ఇంటాలరెన్స్ అంటాం. దాంట్లో వాడే మందుల వల్ల కడుపులో వికారం వచ్చి వాంతులు అవడము, కడుపులో మంట రావడము, తల తిరగడం అట్లా అనిపిస్తుంది. అదొకటి ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండవది ఏంటంటే దాంట్లో ఉన్న పైరజనమైడ్ అనే మందు వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి జాయింట్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ వస్తుంది అనమాట, గౌటి ఆర్థరైటిస్ అంటాం. అంటే కీళ్ళ వాపులు, కీళ్ళ నొప్పులు వస్తాయి, అదొకటి ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమందిలో చేతులు తిమ్మిరి, పెరిఫెరల్ న్యూరోపతి అంటాం, చేతులు తిమ్మిరి లెక్కడం అట్లా ఉంటుంది, అది ఒకటి ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈ కాంప్లికేషన్స్ ఏవైతే ఈ వ్యాధి వల్ల వచ్చే కాంప్లికేషన్స్, అలాగే హెపటైటిస్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట, కామెర్లు అంటాం కదా, జాండీస్ అంటాం. అంటే ఏటీటీ, యాంటీ ట్యూబర్క్లస్ ట్రీట్మెంట్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ అంటాం. అంటే ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల వచ్చిన కామెర్లు, అంటే అతనికి స్వతహాగా కామెర్లు ఉండవు కానీ ఈ టీబీ ట్రీట్మెంట్ వాడడం వల్ల ఈ కామెర్లు వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. సో వాటికి ఒకటి ఆన్సర్ చేస్తాం. లివర్ దెబ్బతిన్నదు, లివర్ మీద లోడ్ పడుతుంది అనమాట. మనం తీసుకునే ఈ టాబ్లెట్స్ అన్నింటిని మెటబలైజ్ చేయాల్సింది లివర్. ఈ మెడిసిన్స్ వెళ్ళి ఈ టాబ్లెట్స్ వెళ్ళి ఆ లివర్ మీద పడినప్పుడు లివర్ కొంచెం స్ట్రెస్ అవుతుంది. స్ట్రెస్ అయినప్పుడు లివర్ ఎంజైమ్స్ రైజ్ అవుతాయి, అలాగే బిల్డింగ్ లెవెల్స్ రైజ్ అవుతాయి, దానివల్ల కామెర్లు వస్తాయి అనమాట. దాన్ని మనం ఆన్సర్ చేసుకోవాలి. ఈ కాంప్లికేషన్స్ ని గవర్నమెంట్ హాస్పిటల్ గాని ఆన్సర్ చేయగలిగితే అక్కడే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రైట్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్ సార్, వన్ మోర్ కాల్ ఉన్నారు సార్, తీసుకుందాం. శ్రీహరి గారు నమస్తే అండి, పొదలకూరు నుంచి. శ్రీహరి గారు నమస్తే. సార్ టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించేసి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే శ్రీహరి గారు, చెప్పండి. సార్ మాకు సెకండ్ ఇయర్ లో పాజిటివ్ వచ్చింది సార్. ఓకే. కరోనా పాజిటివ్ టెస్ట్. ఓకే ఓకే, అర్థమైంది. అది ఆల్రెడీ మీ దగ్గరే అడ్మిట్ అయ్యాం సార్ మేము. ఓకే. అడ్మిట్ అయితే అప్పుడు కొద్దిగా రికవర్ అయ్యి కోలుకొని వచ్చాం సార్. ఇప్పుడు మాది ఏమవుతుందంటే నెమ్ము అప్పుడప్పుడు నెమ్ము ఉంటుంది సార్, ఎలుగు దగ్గు అట్లా ఎక్కువ రోజు ఉంటుంది. ఓకే. దానికి ఎట్లా సార్ పరిష్కారం? షుగర్ కానీ అట్లా ఏమైనా వచ్చాయా తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత? షుగర్ ఏమైనా వచ్చిందా డిశ్చార్జ్ అయిన తర్వాత? రాలేదు. వెరీ గుడ్.
ఓకే ఓకే. అయితే ఈ కోవిడ్ అంతకుముందు కోవిడ్కి ముందు మీకు జలుబు కానీ నెమ్ము కానీ ఏం లేదు? అప్పుడు నిన్న ఏం లేదు సార్, మామూలుగా జలుబు అనేది చేస్తుందండి కామన్ గా, కానీ రికవర్ అయిపోతుంది సార్. ఇప్పుడు రికవర్ కావడం లేదా తగ్గడం లేదా? అది బూట్గా అవుతుంది సార్, టాబ్లెట్ ఎక్కువ వాడాలి, ఎక్కువ వాడాల్సి వస్తుంది. తర్వాత మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇట్లా జలుబు అలర్జీ నెమ్ము ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఆస్తి మాట్లాడిన ఉందా మీ మదర్కి గానీ ఫాదర్ గానీ? బాబుకి వచ్చి కొంత డస్ట్ అలర్జీ ఉంది సార్. ఓకే ఓకే. అయితే మీకు మీ ఫ్యామిలీలోనే లేకపోతే మీ బాబుకు ఉంది కాబట్టి మీకు ఆ జెనెటికల్ గా ఈ అలర్జీ ప్రాబ్లం అయితే కొంచెం ఉంది. అయితే చాలా మందిలో ఏంటంటే కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ అడ్మిట్ అయిన కేసుల్లో లంగ్స్ ఎంతో కొంత ఇన్ఫెక్ట్ అయ్యి బాగా ఇన్ఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయితేనే అడ్మిషన్ వరకు అడ్వైజ్ చేశాను నేనైతే. సో ఆ ఇన్ఫెక్షన్ తాలూకు బాగా రికవర్ అయినా సరే కొంత లంగ్ వీక్నెస్ అనేది ఉంటుందన్నమాట. అయితే అదృష్టం మీకు చాలా వరకు, అంటే నేను చూసిన పేషెంట్స్లో 98% మళ్ళీ వాళ్ళకి తర్వాత ఈ షుగర్ కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ రాలేదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా మేము స్టెరాయిడ్స్ వాడాం కాబట్టి, తక్కువగా వాడాం కాబట్టి అవి రాలేదు. కాకపోతే ఎలర్జీస్ అనేవి మాత్రం కొంచెం లంగ్ యొక్క కెపాసిటీ లేదా లంగ్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల కొంచెం ఈ అలర్జీస్ లేకపోతే ఈ కాఫ్ కోల్డ్ అనేవి కొంతవరకు, అదంత స్పెసిఫిక్గా భయపడాల్సిందేం లేదు, మెడిసిన్స్ వాడి తగ్గుతుంది కాబట్టి కొంచెం సేఫ్ మెడిసిన్స్ వాడండి. మీరు ఎక్కడ చూపించుకున్నా సరే స్టెరాయిడ్స్ వాడబాకండి. వాళ్ళు నోటి ద్వారా ఇచ్చే స్టెరాయిడ్స్ మెథల్ ప్రెడ్నిస్లోన్ కానీ బెట్లోమెథజోన్ కానీ లేదా బెటామెథజోన్ అంటాం అది కానీ, ఇట్లాంటి స్టెరాయిడ్స్ మాత్రం ప్రెడ్నిస్లోన్ కానీ తీసుకునే వద్దు. మీరు వాడే సెట్రజిన్ లివోసెట్రజిన్ లేదా మాంట్లుకాస్ట్ ఇవి వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. కొంచెం ఆ అలర్జెన్స్కి దూరంగా ఉండండి. ఏదైతే మీకు అవి కలుగు చేస్తున్నాయో మీకు తెలిసిపోతుంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు లేకపోతే కొన్ని రకాల క్లైమేట్స్ అంటే డస్ట్లోకి పోవడము, దుమ్ములోకి పోవడము, లేకపోతే చల్లు వెళ్ళి చేయడము, లేదా వర్షంలో తడడము, లేదా కూల్ డ్రింక్స్ తాగడము, అట్లాంటివి మీకు ఏదో తెలిసిపోతుంది కొద్ది రోజులు వీటి వల్ల నాకు ఈ ప్రాబ్లం వస్తుందని. వాటిని అవాయిడ్ చేయండి సరిపోతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, అలాగే ఇప్పుడు టీబీ విషయానికి వస్తే చాలా మందికి ఇప్పటికి కూడా టీబీకి అనేది టెంపరీ సొల్యూషన్ తప్ప పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు అని అనుకుంటూ ఉంటారు. సో టీబీకి ఉందంటే, టీబీకి ఉంది, టీబీ అనేది ఇన్ఫెక్షన్. అదేంటంటే ఒక మైక్రోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే ఒక ఇన్ఫెక్షన్, ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. అది దానికి యాంటీ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి ఇక్కడ జరిగే పొరపాటు ఏంటంటే ఒక పేషెంట్ వస్తాడు, జనరల్గా మీకు నాకు కూడా టీబీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంటుంది. ఇండియా ఈజ్ ఎండమిక్ ఫర్ టీబీ, మనకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. మనము స్కూలింగ్లో ఉన్నప్పుడే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ ఆ ఇన్ఫెక్షన్ తొక్కిపెట్టేస్తుంది, అది డిసీజ్గా మారకుండా ఆపుతుంది. మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, టీబీ ఇన్ఫెక్షన్ వేరు, టీబీ డిసీజ్ వేరు, కరోనా వైరస్ వేరు, కోవిడ్ డిసీజ్ వేరు. కరోనా వైరస్ అందరికీ అటాక్ అయి ఉంటుంది, కానీ డిసీజ్డ్ అయ్యి హాస్పిటల్లో చేరి లేకపోతే ఇబ్బంది పడిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు, పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ హెచ్ఐవి అనేది ఇన్ఫెక్షన్, ఎయిడ్స్ అనేది డిసీజ్. సో టీబీ ఇన్ఫెక్షన్ వేరు, టీబీ డిసీజ్ వేరు. ప్రతి ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఆల్మోస్ట్ 99% ఇండియాలో ఉన్న వాళ్ళకందరికి ఏదో ఒక టైంలో టీబీ అనేది ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళకి ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే ఆ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్గానే అనిచేస్తుంది, డిసీజ్గా మారనివ్వదు. కాకపోతే కొంతమంది ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, అంటే ఆల్కహాలిక్స్, స్మోకర్స్, హెచ్ఐవి పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఆల్రెడీ లంగ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్, సిఓపిడి కానీ, బ్రాంకెక్టైసిస్ కానీ, ఆస్మా కానీ, ఇట్లా లంగ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్, ప్రెగ్నెన్సీ టైంలో, లాక్టేషన్ టైంలో, ఇటువంటి సందర్భాల్లో అన్కంట్రోల్ డయాబెటీస్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, మాల్ నరిషిడ్ పర్సన్స్ అంటే ఆహారం సరిగా తీసుకోక వీక్గా ఉన్నవాళ్ళు, ఎనీమిక్ పేషెంట్స్ అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న పేషెంట్స్, వీళ్ళందరిలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వీళ్ళల్లో మాత్రమే టీబీ ఇన్ఫెక్షన్ అనేది వ్యాధిగా మారుతుంది. అయితే ఆ సిమ్టమ్స్ని బట్టి, అంటే నేను ఇంతకుముందు చెప్పాను పల్మనరీ ఎక్స్ట్రా పల్మనరీ, పల్మనరీలు అయితే అంటే ఊపిరితిత్తులకి సోకే టీబీలు అయితే దగ్గు రావడము, దగ్గినప్పుడు బ్లడ్ పడ్డము, అలాగే దగ్గినప్పుడు స్ఫుటం గల్ల రావడము, వెయిట్ లాస్ అవడము, ఈ సిమ్టమ్స్ అనేవి స్పెసిఫిక్గా ఉంటాయి. ఎక్స్రే ఒకవేళ మనం ఎక్స్రే తీస్తే ఎక్స్రే క్యావిటేషన్ కానీ లేదా క్యావిటీ కన్సల్టేషన్ కానీ అట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి, లేదా స్ఫుటం గల్ల పరీక్ష చేసినప్పుడు. అయితే ఏంటంటే గల్ల పరీక్షలో ఏ అది స్మీర్ ఏఎఫ్బి అంటాం అన్నమాట, ఆ పరీక్షలో టీబీ క్రీమ్ కనిపించే అవకాశం తక్కువ. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ కాఫ్ అనగానే లేదా కాఫ్ విత్ ఫీవర్ అనగానే వెంటనే యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. అది ఇంట్లో కావచ్చు, లేకపోతే దగ్గరగా దొరికే మెడికల్ షాప్లో కావచ్చు, లోకల్గా ఉన్న డాక్టర్స్ దగ్గర కావచ్చు. మా దగ్గరకు వచ్చేసరికి కనీసం ఒక 1 మంత్ 2 మంత్స్ యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడేసి వస్తున్నారు. సో ఆ దశలో మనము స్ఫుటం టెస్ట్ చేస్తే స్ఫుటం నెగిటివ్ వచ్చేస్తుంది, దాన్ని స్టెరిలైజేషన్ ఆఫ్ స్ఫుటం అంటాం. స్ఫుటంలో బ్యాసిల్లస్ మనకు కనపడదు. అప్పుడు ఏంటంటే సిమ్టమ్స్ రేడియోలాజికల్ ఎవాల్యుయేషన్ ప్రకారం మేము వెళ్తాం అనమాట. అంటే పేషెంట్ వెయిట్ లాస్ ఉండడము,
అలాగే ఫీవర్ రావడము, కాఫ్ రావడము, కాఫ్ విత్ స్పుటం రావడము, ఇవన్నీ బట్టి ఆకలి లేకపోవడము, అలాగే ఎక్స్రేలో ఏదైనా క్యావిటీ కానీ క్యావిటీ కన్సల్టేషన్ కానీ అట్లా ఉంటుందన్నమాట. ఈ స్పెసిఫిక్ సిమ్టమ్స్తో కాకుండా కొన్ని నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. జనరల్గా మేము ఎక్స్రేలు చూసినప్పుడు ఆ ఎక్స్రేలో పై భాగంలో కన్సల్టేషన్ కానీ క్యావిటీ కానీ టీబీ అనుకుంటాం, అప్పర్ జోన్ ప్రిడామినెన్స్ అంటాం. అలా కాకుండా ఆడవాళ్ళల్లో, హెచ్ఐవి పేషెంట్స్లో, షుగర్ పేషెంట్స్లో వీళ్ళలో ఏంటంటే లోవర్ లంగ్ ఫీల్ ట్యూబర్క్లోసిస్ అనేది కామన్గా ఉంటుంది. అంటే ఊపిరితిత్తుల యొక్క కింది భాగంలో ఇన్ఫెక్షన్ వచ్చి అది టీవీ ఇన్ఫెక్షన్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో అది ఒక నాన్ స్పెసిఫిక్. ఇట్లాంటివన్నీ మనం బేరీజ్ చేసుకొని వాళ్ళకి కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకొని కరెక్ట్గా వాళ్ళ వెయిట్ని బట్టి ట్రీట్మెంట్ పెట్టినట్లయితే తర్వాత వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్తో ముందు చెప్పాను నేను, లివర్కి సంబంధించి హెప్టైటిస్ రావచ్చు, గ్యాస్ట్రిక్ ఇంటాలరెన్స్ రావచ్చు, తలంతా పట్టేసినట్టు ఉండొచ్చు, వికారం ఉండొచ్చు, అలాగే జాయింట్ పెయిన్స్ రావచ్చు. వీటన్నిటిని ఆన్సర్ చేసి వాళ్ళతో కరెక్ట్గా డైట్ అడ్వైస్ చేస్తే 100% టీబీని క్యూర్ చేయొచ్చు. ఓకే సార్, అలాగే ఇప్పుడు లంగ్ అటాక్స్ అనేది అధికంగా రావడానికి గల కారణాలు ఏంటంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఈ కోవిడ్ తర్వాత లంగ్ అటాక్స్ అనేవి బాగా పెరిగాయి. హార్ట్ అటాక్ అని విన్నాము, లంగ్ అటాక్ అని మీరు అనుకోవచ్చు. అంతకంటే డేంజరస్ అయింది మా లంగ్ అనేది. ఎట్లంటే సింపుల్గా చెప్పండి, లంగ్ అటాక్ ఏంటంటే పేషెంట్కి ఊపిరితిత్తుల సమస్య వచ్చి 1 వీక్ లోపల ప్రాణాపాయ స్థితికి వెళ్ళినట్లయితే దాన్ని మనం లంగ్ అటాకే చెప్పుకుంటాం. అది 1 డే కావచ్చు, 2 డేస్ కావచ్చు. ఈ మధ్య కాలంలో మీరు కూడా వినుంటారు, కోవిడ్ కానీ కోవిడ్ తర్వాత కానీ సింపుల్గా కాఫ్ కోల్డ్ ఫీవర్తో వస్తున్నారు పేషెంట్స్, 2 రోజులకి 3 రోజులకి ఎక్కువైపోతుంది, ఐసీయూలో చేరుస్తున్నారు. ఐసీయూలో పెట్టిన తర్వాత 2 రోజులకి 3 రోజులకి వెంటిలేటర్ మీద ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత అదృష్టం బాగుంటే రికవర్ అవుతున్నారు, లేదా చనిపోతున్నారు చాలామంది, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా. దీనికి కారణం ఏంటంటే కోవిడ్ తర్వాత లంగ్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది బాగా తగ్గింది ప్రతి ఒక్కరికి. సో లంగ్ యొక్క ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజన్ కెపాసిటీ అనేది తగ్గిందనమాట. దానివల్ల లంగ్స్ ఏ రకమైన ఇబ్బందిని కూడా తట్టుకోలేకపోతున్నాయి. ప్లస్ ఇంకొకటి, అదొకటి అంటే లంగ్స్ సెన్సిటివ్గా డెలికేట్గా మారడం ఒక కారణము. తర్వాత ఇన్ఫెక్షన్స్ కూడా, మీకు ఇంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పాను, కోవిడ్ పోయిన తర్వాత కూడా ఈ లంగ్స్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కంబైన్గా వస్తున్నాయి. ఇప్పుడు కోవిడ్ దాదాపు తగ్గిపోయింది, ఒమిక్రాన్ వేరియంట్ చాలా వీక్ వేరియంటు, ఆ వేరియంట్స్ పెద్దగా ప్రాణాపాయం కలిగించే పరిస్థితి లేదు. ఈవెన్ ఇప్పుడు వచ్చిన JN1 కూడా, JN1 అనే వైరస్ కూడా, కొత్త వేరియంట్ ఉన్న కోవిడ్ వేరియంట్ కూడా అంత ప్రమాదకరమైనది కాదు యాజ్ అ సింగిల్ యూనిట్. కాకపోతే ఇవి మిగిలిన వాటితో కలిసి, ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటే స్వైన్ ఫ్లూ అంటాం మనం అన్నమాట. ఆ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది ఈ వీటితో కలిసి, ఇన్ఫ్లుయెంజా వైరస్ ప్లస్ JN1 లేకపోతే ఇన్ఫ్లుయెంజా వైరస్ ప్లస్ రైనో వైరస్, అంటే ఊపిరితిత్తులకు ప్రధానంగా వ్యాప్తి చెందే వైరస్లు 5 ఉన్నాయి. 1 ఫ్లూ వైరస్ సార్, ఇన్ఫ్లుయెంజా వైరస్, 2 రైనో వైరస్, 3 అడినో వైరస్, 4 రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్. ఇది కాకుండా కోవిడ్లో ఏ వేరియంట్ ఆ వేరియంట్, ఎందుకంటే ఒమిక్రాన్ లాస్ట్ వేరియంట్, బీటా వేరియంటు, డెల్టా వేరియంటు, 3వ వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంటు. ఈ ఒమిక్రాన్ వేరియంట్లో చాలా సబ్ వేరియంట్స్ వచ్చాయి. BA.5 అని, BB.1.5 అని, BA.2.86 అని, అలాగే EG.5 అని, ఇలా చాలా వచ్చాయి. ఇప్పుడు వచ్చిన JN1 అనేది ఈ BA.2.86 సబ్ వేరియంట్, అంటే ఎక్స్ట్రా మ్యూటేషన్. యాక్చువల్గా BA.2.86లో 30 మ్యూటేషన్స్ జరిగితే దీంట్లో ఇంకొక మ్యూటేషన్ ఎక్స్ట్రా జరిగి రిసెప్టార్ బైండింగ్ డొమైన్ అనే ప్లేస్లో మ్యూటేషన్ జరిగి ఇంకొకటి కొత్తగా వ్యాపించింది అనమాట. అయితే వాటన్నిటితో పోలిస్తే ఈ JN1కి మన ఇమ్యూన్ సిస్టమ్ని అవాయిడ్ చేసి వెళ్ళే స్పెసిఫిక్ ఫీచర్ ఉంది. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని దాటుకొని వెళ్తుంది అనమాట, కన్నుగప్పి వెళ్ళిపోతుంది అనమాట. ఎస్కేపింగ్ మెకానిజం ఉంది. అందువల్ల కొంచెం దీని మీద కన్సర్న్ ఎక్కువ ఉంటుంది. అయితే దీంతో పాటుగా మిగిలిన వైరస్లన్నీ కలిసినందువల్ల ప్లస్ పేషెంట్స్ యొక్క కండిషన్, ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళకి కోవిడ్ వచ్చిందా లేకపోతే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎలాగుంది, కోమార్బిడ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే కోమార్బిడ్ కండిషన్స్ అంటే బీపీ కానీ, షుగర్ కానీ, ఒబెసిటీ కానీ, ఆల్రెడీ లంగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఆస్మా లాంటి ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్ కానీ, లేకపోతే షుగర్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటి వాళ్ళకి ఈ కలిసినప్పుడు ఎక్కువగా లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి విషయంలో. ఓకే సార్, అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే కోవిడ్ టైంలో ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకి ఈ కాఫ్ అనేది తర్వాత కూడా కొద్దిపాటు కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు వచ్చిన, అంటే ప్రజెంట్ వచ్చే వేరియంట్ ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా, ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళకి? అవునమ్మా, ఖచ్చితంగా రిస్క్ ఉంది. అంటే లంగ్స్ యొక్క ఇమ్యూన్ మెకానిజం, అంటే లంగ్స్లో మ్యాక్రోఫేజ్ అనే సెల్స్, Type 2 pneumocytes, అట్లా కొన్ని రకాల కణాలు ప్రొటెక్టివ్ ఆర్గాన్స్గా, ప్రొటెక్టివ్ సెల్స్గా పనిచేస్తాయన్నమాట లంగ్స్లో. ఈ ప్రొటెక్టివ్ సెల్స్ అనేవి, ప్రొటెక్టివ్ మెకానిజం అనేది కోవిడ్ తర్వాత కొంత డిస్టర్బ్ అయ్యిందనమాట.
ప్రతి పేషెంట్స్కి, అంటే వాళ్ళ సివియారిటీని బట్టి రెండు ఫ్యాక్టర్స్, అక్కడ వాళ్ళకి ఎంత సివియర్గా కోవిడ్ ఎఫెక్ట్ అయింది, లంగ్స్ ఎంత డ్యామేజ్ అయినాయి, ప్లస్ ట్రీట్మెంట్లో వాళ్ళకి ఏ రకమైన మెడికేషన్స్ వాడారు, ఓవర్గా స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళు కొన్ని హాస్పిటల్స్లో వాడారు, దానివల్ల కూడా అదర్ కాంప్లికేషన్స్, షుగర్ ఎక్కువ రావడం, అంటే డయాబెటీస్ రావడము, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావడము, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము, ఇటువంటివి వచ్చాయన్నమాట. కాకపోతే అందరిలో కూడా ఎంతో కొంత లంగ్ వీక్నెస్ అయితే వచ్చింది, అంటే కోవిడ్ మైల్డ్గా వచ్చిందా, మోడరేట్గా వచ్చిందా, సివియర్గా వచ్చిందా, పర్సంటేజ్ ఆఫ్ లంగ్ ఇన్వాల్వ్మెంట్ని బట్టి మనం సివియారిటీని డిసైడ్ చేస్తాం. సో దాంట్లో ఎంత మోతాదులో లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని బట్టి వాళ్ళకి ఆ తర్వాత ఈ లంగ్స్ యొక్క శక్తి లేదా లంగ్స్ యొక్క కెపాసిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళ దాన్ని ఆ ఎఫెక్ట్ని బట్టి ఇప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్కి వాళ్ళు తొందరగా తొందరగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుందన్నమాట. ఓకే సార్, అలాగే ఇప్పుడు కోవిడ్ విషయానికి వస్తే ఏజ్తో సంబంధం లేకుండా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ వచ్చాయి. సో పిల్లల్లో చూసినట్లయితే చాలా మంది ఇప్పుడు కూడా, అంటే కోవిడ్ నుంచి బయటపడిన పిల్లలు కూడా ఆస్తమాతో బాధపడుతూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి నెక్స్ట్ వచ్చే వేరియంట్స్ కావచ్చు, లేదు అని అంటే వేరియంట్ని పక్కన పెడితే సో నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ లైఫ్ స్టైల్ అనేది ఆస్తమా ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళకి? యాక్చువల్గా కోవిడ్ పిల్లల్లో పెద్దకు రాలేదమ్మా, లెస్ దాన్ 12 ఇయర్స్ దాదాపు నెగ్లిజిబుల్ అని నీళ్ళనే చెప్పాలి, వెరీ ఫ్యూ కేసెస్, ఫింగర్ కౌంటబుల్ అనమాట, చాలా తక్కువ వచ్చాయి. అది అసలు అది నిజంగా అదృష్టం, మానవాళి చేసుకున్న అదృష్టము. అది పక్కన పెడితే పిల్లల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా అలర్జిక్ అండ్ ఇన్ఫెక్టివ్ ఉంటాయి, మా క్రానిక్ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. అలర్జిక్ బ్రాంకైటిస్, అలర్జిక్ బ్రాంకలైటిస్, స్పాస్మోడిక్ బ్రాంకైటిస్, ఆస్తమా, ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే నిమోనియాస్, అది బ్యాక్టీరియల్ నిమోనియాస్ కానీ వైరల్ నిమోనియాస్ కానీ, ఎక్కువ ఫ్లూ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. స్వైన్ ఫ్లూ అంటాం కదమ్మా, స్వైన్ ఫ్లూ అనేది పిల్లల్లో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనా సరే వైరల్ నిమోనియాస్, అది ఫ్లూ కావచ్చు, రెస్పిరేషన్షియల్ వైరస్ కావచ్చు, వైరల్ నిమోనియాస్, అలాగే ఈ అలర్జిక్ అండ్ ఇన్ఫెక్టివ్, ఈ రెండు రకాలు చూసుకోవాలన్నమాట. అది వాళ్ళ ఏజ్ని బట్టి, అంటే చిన్నపిల్లల ఏజ్ని బట్టి, 1 లెస్ దాన్ 1 ఇయర్ లేకపోతే 1 టు 5 ఇయర్సా, 5 టు 8 ఇయర్సా, 8 టు 12 ఇయర్స్, అట్లా ఏజ్ని బట్టి ఒక్కొక్క డిసీజ్ అనేది స్పెసిఫిక్గా వస్తూ ఉంటుంది. అయితే వాళ్ళ సింప్టమ్స్ని బట్టి, వాళ్ళ యొక్క సివియారిటీని బట్టి మెడికేషన్ అనేది మనం అడ్వైస్ చేస్తాం. జనరల్గా అలర్జిక్ ప్రాబ్లమ్స్లో యాంటీబయాటిక్స్ పెట్టడం వల్ల ఉపయోగం లేదు. అలర్జిక్ బ్రాంకైటిస్ లేదా అలర్జిక్ బ్రాంకైలైటిస్, అలర్జిక్ స్పాస్మోడిక్ బ్రాంకైటిస్ ఇట్లాంటి వాటిల్లో మనము బ్రాంకోడైలేటర్స్, యాంటీ అలర్జిక్స్ ఇటువంటివి మనం ప్రిస్క్రైబ్ చేస్తాం, కానీ యాంటీబయాటిక్స్ వల్ల పెద్దగా యూజ్ ఉండదు. ఒకవేళ మైల్డ్ యాంటీబయాటిక్స్ ఒక 3 డేస్ అట్లా పెట్టినా పెట్టవచ్చు, కానీ బట్ అగ్రెసివ్గా హైయర్ యాంటీబయాటిక్స్ లేదా ఇంజెక్టబుల్స్, సిరప్స్ డ్రాప్స్ ఇవ్వడం పర్లేదు, కానీ ఇంజెక్షన్స్ రూపంలో ఇచ్చే యాంటీబయాటిక్స్ పెట్టడం వల్ల ఉపయోగం లేదు. బేబీకి నష్టం కూడా కలిగిస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ఫెక్టివ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పెసిఫిక్గా అదేంటి, వైరల్ ప్రాబ్లమా బ్యాక్టీరియల్ ప్రాబ్లమా అని చూసుకొని దాన్ని బట్టి మెడికేషన్ వాడినట్లయితే, ఎందుకంటే వైరల్ డిసీజెస్లో స్ట్రైట్ అవే యాంటీబయాటిక్స్ యొక్క రోల్ ఉండదు. ఏదైనా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నట్టు సస్పెక్ట్ చేస్తే మాత్రము మనం యాంటీబయాటిక్స్ పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇది ఒకటి మనం చూసుకోవాలన్నమాట. అగ్రెసివ్ స్టెరాయిడ్స్ పెట్టడం కూడా అస్సలు మంచిది కాదు పిల్లల్లో. చాలామంది ఇంతకుముందు చెప్పినట్లు ప్రెగ్నెన్స్లోను, మిథైల్ ప్రెగ్నెన్స్లోను, బిటమెథజోను ఇటువంటివి టాబ్లెట్స్ రూపంలో, ఇంజెక్షన్ రూపంలో ఇస్తుంటారు అన్నమాట. అది ఎంతవరకు అవకాశం ఉంటే అందరూ తగ్గించి కాషియస్గా వాడడం బెటర్. పేషెంట్కి మరీ తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే, దే ఆర్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్, డెఫినెట్లీ దే ఆర్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్, బట్ కాకపోతే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే సార్, రమణారెడ్డి గారు లైన్లో ఉన్నారు. వరదారెడ్డి గారు నమస్తే అండి. వరదారెడ్డి గారు నమస్తే అండి. మీరు టీవీ సౌండ్ తగ్గించేసి డాక్టర్ గారితో మాట్లాడారు, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. మీరు ఇప్పుడు కూడా టీవీ ఎప్పుడు డల్పు చేసినట్టుకమ్మా. వరదారెడ్డి గారు రెడ్డి గారు, మీరు టీవీ సౌండ్ మ్యూట్ చేయాలండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడితే మీరు చెప్పేది అర్థం కాదు. మీరు మీ సమస్య ఏంటో తెలియజేయాలి. సో ప్లీజ్ అండి, మీరు డాక్టర్ గారితో మాట్లాడేటప్పుడు మామూలు లైవ్ లా కాదు కదా, దయచేసి టీవీ సౌండ్ తగ్గించి మీ సమస్య ఏంటో తెలియజేయండి ప్లీజ్. ఓకే, సో నెంబర్ వచ్చేసి 0861-230-3999. ఓకే సార్, అలాగే ఇప్పుడు సైనస్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో సీజన్తో సంబంధం లేకుండా సైనస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో సైనస్ ప్రాబ్లమ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? యాక్చువల్గా ఈ సైనస్ అనేది అలర్జీ వల్లే వస్తుందమ్మా. అలర్జిక్ రైన్ అంటే సర్ అలర్జిక్ సైనసైటిస్ అంటాం. అయితే
చాలామంది పేషెంట్స్లో హెడేక్ అంటే ఏదో న్యూరలాజికల్ ప్రాబ్లము లేదా బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం భయపడుతుంటారు. ఎస్పెషల్లీ యంగ్ ఏజ్ గ్రూప్ అంటే చిన్న వయసు నుంచి మధ్య వయసు వరకు అంటే అప్ టు 30-35 ఇయర్స్ లోపల హెడేక్ వచ్చింది అంటే తలనొప్పి వచ్చింది, తలనొప్పితో పాటు తల బరువుగా ఉంది అంటే తల హెవీగా అనిపించడం అనమాట. అలా ఉంది అంటే 90% ఆఫ్ ద టైమ్స్ అది అలర్జిక్ సైనసైటిసే ఉండొచ్చు. సో దానికి అదర్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే సీజనల్గా వేరియేషన్ ఉంటుంది. ఆ తలనొప్పి లేదా తల బరువు అనేది చలికాలంలో ఎక్కువ ఉండడం, వర్షాకాలంలో ఎక్కువ ఉండడం, ఎండాకాలంలో తక్కువ ఉండడం అలాంటి వేరియేషన్ ఉంటుంది. అలాగే ఏదైనా కూల్ డ్రింక్స్ లేదా కూలింగ్ వాటరు లేదా ఏసీ బస్సులో జర్నీ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వస్తారు ఓవర్ నైట్, లేదా ఏసీ ట్రైన్లో జర్నీ చేస్తారు, నెక్స్ట్ డే అతనికి తలనొప్పి తలబరుగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా సైనసైటిస్కి సంబంధించిన అనమాట. వీటిల్లో అవాయిడెన్స్ ఆఫ్ అలర్జన్స్ అంటే మనకి ఏవైతే ఆ హెవీనెస్ని హెడ్నెస్ హెడేక్ని కలిగిస్తున్నాయో దాన్ని అవాయిడ్ చేయడం ఒకటి ఇంపార్టెంట్. అలాగే దాని సివియారిటీ కొంచెం ఉందా ఎక్కువ ఉందా దాన్ని బట్టి, దాంతోపాటు ఇన్ఫెక్షన్ ఏమైనా సూపర్ యాడ్ అయిందా, ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైనా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ ఏదైనా యాడ్ అయినప్పుడు దానివల్ల కూడా సింప్టమ్స్ సివియర్గా మారే అవకాశం ఉంటుంది. అట్లాంటి సందర్భంలో చూసుకొని ఎక్స్రే పిఎన్ఎస్ కానీ లేదా సిటీపిఎన్ఎస్ కానీ ఒకటి చూసుకొని పారానాసల్ సైనస్ అంటాం అనమాట, చూసుకొని దాని యొక్క సివియారిటీని బట్టి మెడికేషన్ అనేది ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే సార్, వరదారెడ్డి గారు మళ్ళీ లైన్లోకి వచ్చారు సార్. హలో హలో వరదారెడ్డి గారు, ఈసారి ఫోన్ కూడా ఆఫ్ చేసినట్టారు టీవీతో పాటు. వరదారెడ్డి గారు మీరు ఇప్పటికే 2 times కాల్ చేశారండి, పోనీ మీ సమస్య ఏమన్నా ఉంటే మా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసినప్పుడు అన్నా చెప్పండి, సో మేము తెలియజేస్తాం. ఓకేనా? రైట్ సార్. అలాగే ఇప్పుడు సైనస్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఏ ఏ టెస్ట్ ద్వారా సైనస్ ఉందని తెలుసుకోవచ్చు? అదే ఇంతకుముందు నేను చెప్పినట్టు సింప్టమ్స్ పేషెంట్ చెప్పే కంప్లైంట్స్ని బట్టి మనకు ఒక ప్రైమరీ అవగాహన వస్తుంది, బేసిక్ అవగాహన వస్తుంది. దాని తర్వాత ఎక్స్రే పిఎన్ఎస్ అంటే పారానాసల్ సైనసెస్ అనేవి ఉంటాయి, ఫ్రాంటల్ సైనస్లు, మ్యాగ్జిల్ సైనస్లు, అట్లా సైనస్లు ఉంటాయి. ఆ సైనస్ల యొక్క ఎక్స్రే తీస్తాం అనమాట. అలాగే అందులో క్లారిటీగా మనకు కనిపించకపోతే సిటీపిఎన్ఎస్ అని తీస్తాం. సో దానిలో మనకు వచ్చేదాన్ని బట్టి ఏ సైనస్లు ఇన్ఫెక్ట్ అయిందని బట్టి మనము సివియారిటీని బట్టి యాంటీబయాటిక్స్కి వెళ్తాము. అలాగే స్ప్రేస్ ఉంటాయన్నమాట, నేసల్ స్ప్రేస్ ఉంటాయి, ప్లెయిన్ టాపికల్ స్టెరాయిడ్స్ అని ఉంటాయన్నమాట, ఫ్లూటికజోన్ అని, మెమటజోన్ అని అట్లాంటివి ఉంటాయి. వాటితో పాటుగా అజలాస్టిన్ అంటుందన్నమాట, యాంటీ అలర్జిక్, అది హిస్టో బ్లాకర్ అంటాం, యాంటీ హిస్టమైనది. సో అవి వాడడం, ఎక్కువ అలర్జిక్ ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా వాడతాం అనమాట. సో వీటి ద్వారా ఏంటంటే పేషెంట్కి సింప్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది. సో ఇవి మనం ఇవన్నీ వాడిన తర్వాత కూడా సింప్టమాటిక్ రిలీఫ్ లేకపోతే అప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే సర్జరీలు కూడా బెటర్ ట్రీట్మెంట్ ఉండదు, రిలీఫ్ ఉండదు. సర్జరీ చేసుకున్న వాళ్ళు కూడా సైనస్ల సర్జరీ, నేసల్ సెప్టల్ డివియేషన్ వాటి సర్జరీ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ పాలిపెక్టమీలు కానీ లేకపోతే టర్బినేట్ హైపర్ట్రోఫీస్కి టర్బినెక్టమీ కానీ ఇవన్నీ చేసుకున్న వాళ్ళు కూడా రిలీఫ్ అనేది లేదనమాట. మళ్ళీ 6 months వన్ ఇయర్కు మళ్ళీ సేమ్ సింప్టమ్స్ ఇంకా ఎక్కువ రావడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఆల్ రిసార్ట్స్ ఇవన్నీ చేసినా కూడా ఇంప్రూవ్మెంట్ లేదు, మెడికేషన్స్ అన్నీ వాడినా, అలర్జెన్స్ని అవాయిడ్ చేసినా లేదా ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేసినా ఇంప్రూవ్మెంట్ లేదు అన్నప్పుడే దే హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. అదర్వైజ్ ఈ మెడికేషన్తో మందులతో మేనేజ్ చేసుకోవచ్చు. రైట్ సార్, కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. బిచ్చి నుంచి మల్లికార్జున్ గారు నమస్తే అండి. మల్లికార్జున్ గారు సార్ నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మల్లికార్జున్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి. నాన్నగారు వయసు ఎంత అండి? 66 సంవత్సరాలు. షుగర్ ఏమన్నా ఉందా? ఓకే, మందులు ఉన్నాయా అయిపోయినాయా? అంటే మందులు వాడుతున్నారా ఆపేస్తున్నారా? ఓకే, మీకు ఫీవర్ ఏం లేదు, ఆయాసం ఏం లేదు, దగ్గు గల్ల మాత్రమే ఉన్నాయి. అయితే మీకు రాసిన వాటిలో పల్మో క్లియర్ అని కానీ బ్రో క్లియర్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, అది వాడండి. మాంటెకెల్సీ కానీ లేకపోతే ఇంకేదైనా మహాజన్ ఎఫెక్ట్స్ కానీ అట్లా ఉంటాయి, అది ఒకటి వాడండి. ఆ రెండు ప్రస్తుతానికి వాడండి, సరిపోతుంది. ఫీవర్ కూడా ఏం లేదు కాబట్టి ఆ రెండు చాలు. రైట్. ఆయన ఓకే ఓకే, వాళ్ళకి వస్తుందని ఇబ్బంది లేదు. ఫీవర్ లేకపోతే ఇన్ఫెక్షన్ ఏం లేనట్టు లెక్క దాదాపుగా. సో నాన్నగారు ఫీవర్ లేదు, ఓన్లీ గల్ల వస్తుంది కాబట్టి ఆ రెండు టాబ్లెట్స్ వాడేస్తే మీకు గల్ల చాలా వరకు తగ్గిపోతుంది, పిల్లలు కూడా ఏం ఇబ్బంది ఉండదు. ఓకేనా?
సో ఫర్దర్ గా మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. సో అడ్రస్ అయితే చేంజ్ అయిందండి. సో ప్రెసెంట్ అడ్రస్ వచ్చేసి పూలే బొమ్మ దగ్గర స్టేట్ బ్యాంక్ పక్కన. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సార్. వన్ మోర్ కాల్ ఉన్నారు సార్. శ్రీనివాసులు గారు నమస్తే అండి. హలో, శ్రీనివాసులు గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సరే అండి సార్, నాకు సైనస్ ప్రాబ్లం సార్. ఈ సైనస్ ప్రాబ్లం అంటే ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ ముక్కు బ్లాక్ అవుతుంటుంది, చెస్ట్ టైట్ గా ఉంటుంది. ఓకే, ఈ ప్రాబ్లం సార్. దీనికి ఏంటంటే సిటీ స్కాన్ తీసాము. తలకి తీసారా, ఊపిరికి చెస్ట్ కి తీసారా? ఓకే ఓకే. శ్రీనివాస్ గారు, మీది యాక్చువల్ గా అలర్జీ అనేది 4 రూపాయలు వస్తుంది. ఒకటి సైనసైటిస్, 2 ఆస్త్మా, 3 అలర్జీ కంజంక్టివైటిస్, 4 అర్టికేరియా. అంటే స్కిన్ మీద దద్దుర్లాగా వస్తుంటుంది చూడండి, ఎర్రగా దద్దుర్లాగా వస్తుంటుంది, దాన్ని అర్టికేరియా అంటాం. ఊపిరితలకు సంబంధించి ఆస్త్మా లేదా అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం. దాంట్లో ఏంటంటే ఛాతి పట్టేసినట్టు ఉండడము, కొద్దిగా ఆయాసంగా అనిపించడము, అలాగే నైట్ టైం పడుకున్నప్పుడు పిల్లి కొండలాగా శబ్దాలు రావడము, దగ్గు రావడము, ఇటువంటి లక్షణాలు అన్నీ ఉండకపోవచ్చు. ఒకటి కానీ రెండు కానీ ఉన్నా ఉండొచ్చు, అందరిలో అన్నీ ఉండవు. కొంతమందిలో ఒకటే ఉంటుంది, కొంతమంది 2 ఉంటుంది. సో ఏదున్నా సరే దాన్ని ఊపిరితలకు సంబంధించిన అలర్జీగా మనం నిర్ధారిస్తాం. అది అలర్జిక్ బ్రాంకైటిస్ కావచ్చు, ఆస్మా కావచ్చు. అలాగే ముక్కు బ్లాక్ అవడము, ముక్కులో వాటర్ కారడము, లేతే ముక్కులు చేరాల్సి రావడము, తుమ్ములు రావడము, ఇవన్నీ కూడా సైనస్కి సంబంధించిన లేదా అలర్జిక్ రైనైటిస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనమాట. 4 కళ్ళు దురగలు పెడుతుంటాయి, కొంతమందిలో ఎర్రగా అవుతూ ఉంటాయి, లేదా కళ్ళు నుంచి వాటర్ గారుతుంటుంది. దీన్ని అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటాం. ఈ 4 కారణము హిస్టమైన్ లేదా ఈస్నోఫిల్స్, అంటే రక్తంలో ఉన్న ఒక పదార్థము లేదా కొన్ని కణాలు, ఈస్నోఫిల్స్ అనే కణాలు. అయితే అందరికీ లేకుండా కొంతమందికి ఎందుకు వస్తాయంటే అది వాళ్ళ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్, అంటే మీ జీన్స్ మీకు అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీది హైపర్ రియాక్టివ్ జీన్స్ అనమాట. ఒక అలర్జీన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు ఇద్దరం వెళ్తున్నాం, డస్ట్ వచ్చింది, మీకు తుమ్ములు వస్తే నాకు తుమ్ములు రావు, ఎందుకంటే నా జీన్స్లో పెద్దగా రెస్పాండ్ కాదనమాట ఆ డస్ట్కి. నా బాడీ పెద్దగా రెస్పాండ్ కాదు, మీ బాడీ హైపర్గా రెస్పాండ్ అవుతుంది. సో వెంటనే మీకు ఈ 4 ఏదో ఒక లక్షణం బయటపడిపోతుంది. మీకు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముక్కులో బ్లాక్ అవడం అనేది మీకు ఒక సింప్టమ్, అలాగే ఛాతి పట్టేసినట్టు ఒక సింప్టమ్ అనమాట. సో అవి వస్తాయి. దానికి ఏంటంటే ఆ అలర్జీన్స్ ఫస్ట్ అవాయిడ్ చేయండి. అంటే మీరు ఏదైనా ఏసీ ఎక్కువ వాడడం వల్లనో, లేకపోతే కూల్ డ్రింక్స్ తాగడం వల్లనో, లేకపోతే డస్ట్లోకి వెళ్ళి పనిచేయడం వల్లనో, ఇటువంటి వాటి వల్ల మీకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. మీరు బాగా వెరిఫై చేసుకోండి. సో వాటిని అవాయిడ్ చేయండి ఫస్ట్. కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా పడవు, అటువంటివన్నీ అవాయిడ్ చేసుకోండి. అలాగే అది అది అవాయిడ్ చేసినా కూడా ఇంప్రూవ్మెంట్ లేదంటే మీరు ఎట్లాగూ మ్యాక్సిల్ సైనస్ అయినారు కాబట్టి, సైనసైటిస్ అని రైట్ సైడ్ అని డయాగ్నోస్ అయింది కాబట్టి స్ప్రేస్ వాడుకోండి. ఎస్పెషల్లీ ఫ్లూటిగజోన్ వాడుకోండి. ఆ ఫ్లూటిగజోన్ స్ప్రే ప్లెయిన్ డైలీ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. మరి ఎక్కువ సివియారిటీ ఉంటే అజిలాస్టిన్ కాంబినేషన్తో వాడుకోవచ్చు. అజిలాస్టిన్ AZ అనే కాంబినేషన్తో వస్తుంది అనమాట. AZ లేదా DO అని వస్తుంది, ఏ కంపెనీ అయినా సరే, ఆ రెండిట్లో పేరు ఉంటుంది. అది స్ప్రే చేసుకోండి మార్నింగ్ నైట్ 2 times. ఎక్కువ ఉంటే మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు, ఎక్కువ ఉంటే. సో మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. తర్వాత వేడి నీళ్ళల్లో ఇన్హలేషన్ అంటాం, ఏమన్నా వేపరేషన్ అంటాం అనమాట. అంటే వేడి నీళ్ళలో పడుతుంటాం, స్టీమ్ ఇన్హలేషన్ లాగా పెడుతుంటాం కదా, అది కూడా చేసుకోండి, నష్టం లేదు. సైనసైటిస్కి యూస్ఫుల్ అది. కాబట్టి దాంట్లో ఎక్కువ ఘాటైన కెమికల్స్ వేయకండి, వెరీ మినిమల్. ఏదన్నా కొంతమంది తులసాకతో చేసుకుంటారు, అట్లా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత ఎక్కువగా ముక్కులు బ్లాక్ అయినప్పుడు, కొంచెం ఫేవరిష్గా లేదా హెడేక్ ఎక్కువగా అట్లా అనిపించినప్పుడు యాంటీబయాటిక్స్ కూడా, బేసిక్ యాంటీబయాటిక్స్ సరిపోతాయి, అవి తీసుకోండి. అంతవరకు సరిపోతుంది, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది. మీకు ఇది 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 మీరు అవాయిడ్ ఐ మీన్ సింప్టమ్స్ ఐ మీన్ ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేసిన రోజులు ఇది పర్మనెంట్గా ఉంటుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఉండదు. మీరు ఈవెన్ సర్జరీ చేసుకున్నా సరే మీకు మళ్ళీ 6 తర్వాత, 1 తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. సో మీకు ఏవైతే వాటిని కాజ్ చేస్తూ ఉన్నాయో, అంటే ఆ ట్రిగ్గర్స్ ఏవైతే మీకు దీన్ని ఎక్కువ చేస్తూ ఉన్నాయో, వాటికి దూరంగా ఉండడం ఫస్ట్ పాసిబిలిటీ, ఫస్ట్ సొల్యూషన్. రెండవది ఏంటంటే ఈ మెడికేషన్స్, నోటి ద్వారా వేసుకునే మోంట్లకాస్, లివోసెటజిన్ కానీ, అండ్ యాంటీ అలర్జిక్స్ అంటారు. ఇందులో స్టార్టింగ్లో చెప్పాను కదా హిస్టమైన్కి సంబంధించిన ప్రాబ్లమ్ అని. సో యాంటీ హిస్టమైన్స్, యాంటీ అలర్జిక్స్ టాబ్లెట్స్ వేసుకోవడము, టాపికల్ నేసల్ స్టెరాయిడ్స్, నేసల్ కార్టికోస్టెరాయిడ్స్ వాడుకోవడము,
మీకు చాలా మంది ఓటర్ విన్నవి వాడుతూ ఉంటారు ఆక్సిమెటజోల్ అనేది, అది ఎక్కువ రోజులు వాడకూడదండి. అలాగే ఏజెడ్ కాంబినేషన్ కూడా ఎక్కువ రోజులు వాడద్దు. నేను ఇంతకుముందు చెప్పాను కదా రెజలాస్టిన్ అని, అది కూడా ఎక్కువ రోజులు వాడద్దు. మాక్సిమం 3 వీక్స్ టు 1 మంత్ వరకే వాడండి, అంతకంటే వాడద్దు. ప్లెయిన్ ఫ్లూటిజోల్ మాత్రం మీరు వాడుకోవచ్చు, 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఫ్లూటికజోన్, ఫ్లూటీ FLUTI, ఫ్లూటీ కార్ట్ అని అట్లా రకరకాల పేర్లతో ఉంటాయి. టూ ఇయర్స్ కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. రైట్ అండి, ఓకే. వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. పెద్దవాళ్ళు కాబట్టి పెద్దకి ఇబ్బంది ఏమి ఉండదు, వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. వేసుకోవచ్చు, వేసుకోవచ్చు. కానీ కొన్ని స్టడీస్ ఈ మధ్య మౌంటల్ కాస్ట్ మీద వచ్చింది, అది ప్రూవ్డ్ స్టడీస్ కాదు. మౌంటల్ కాస్ట్ యూనివర్సిటీస్ ఇప్పటికి కూడా సేఫ్ ట్రక్ కింద వాడుతున్నారు. సార్, మీరు మళ్ళీ ఫర్దర్ గా డాక్టర్ గారు చెప్పిన ఈ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా మీరు ఫర్దర్ గా మళ్ళీ చూడాలి అని అంటే యాక్ట్ సిటీ అనే యూట్యూబ్ ఛానల్ లో లైవ్ అప్లోడ్ చేస్తాము. సో మీరు దాంట్లో చూసుకోవచ్చు, ఓకేనా? వీలైతే డాక్టర్ గారిని కలవండి ఒకసారి. సార్, అలాగే కూడా అలాగే మనం ఆస్తమా కూడా ఎక్కువగా చూస్తుంటాం, ఇది ఎవరిలో ఎక్కువగా రావచ్చు అంటారు? నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ అలర్జీ ఉన్న వాళ్ళలో యాక్చువల్ గా ఆస్తమాని 2 రకాలు డివైడ్ చేస్తాం, అలర్జీ ఆస్తమా, నాన్ అలర్జీ ఆస్తమా. లేదు దాన్ని ఇంకో రకంగా చెప్తామంటే ఈసినోఫిలిక్ ఆస్తమా, న్యూట్రోఫిలిక్ ఆస్తమా. అంటే మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఈసినోఫిల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అది ఈసినోఫిలిక్ ఆస్తమా అంటాం. న్యూట్రోఫిల్స్ ఎక్కువ ఉంటే బ్లడ్ సెల్స్, అవి కూడా ఒక రకమైన బ్లడ్ సెల్స్ ఎక్కువ ఉంటే వాటిని న్యూట్రోఫిలిక్ ఆస్తమా అంటాం. బట్ 80-90% ఈసినోఫిలిక్ ఆస్తమాసే ఉంటాయి, వాటిల్నే అలర్జీ ఆస్తమా అని కూడా పిలుస్తాం. అయితే వాటి లక్షణాలు మోర్ ఆర్ లెస్ అందరికీ ఒకేలాగా ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పిన దగ్గు, ఆయాసం లేదా అలసట, పిల్లి కోనలు, వీజింగ్ సౌండ్ అంటాం శబ్దము, 4వది వచ్చేసి SOB అంటే ఆయాసము, దగ్గు, ఛాతి పట్టేసినట్టు ఉండడం, ఈ 4 కార్డినల్ సింప్టమ్స్ అంటాం అనమాట. చెస్ట్ టైట్నెస్, కాఫ్, SOB అంటే ఆయాసము, ఇంకొకటి పిల్లి కోనలు, వీజింగ్, ఈ 4 అనే ఉంటే వాటిని మనం ఆస్తమా కార్డినల్ సింప్టమ్స్ అంటాం. అయితే ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు, 1, 2 అయినా ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఒక్కొక్క పర్సన్ యొక్క సివియారిటీని బట్టి మారుతూ ఉంటుంది. అయితే దీన్ని డయాగ్నోస్ ఎట్లా చేస్తామంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, PFT అంటాం. యాక్చువల్గా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల్లో ఎక్స్రే, PFT, బ్లడ్ టెస్ట్ ఈ 3 90-95% డయాగ్నోసిస్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్స్రేలో ప్రాబ్లం ఉంటే ఏదైనా ప్యారంకల్ ప్రాబ్లం అంటాం, PFT ప్రాబ్లం ఉంటే అబ్స్ట్రక్టివ్ ప్రాబ్లం అంటే COPD కానీ ఆస్తమా కానీ ఇవి డయాగ్నోస్ అయిపోతాయి. బ్లడ్ టెస్ట్లో అలర్జీగా ఇన్ఫెక్షువా మనకు తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి మనం 95-96% డయాగ్నోస్ చేసేయచ్చు. సో దాన్ని బట్టి మన ట్రీట్మెంట్, అంటే ఈ PFTలో అసలు ఆస్తమా ఉందాలో తెలుస్తుంది, దాని యొక్క సివియారిటీ కూడా తెలుస్తుంది, దాన్ని బట్టి మనం మెడికేషన్ అడ్వైస్ చేయొచ్చు. అంటే ఓవర్ డోస్ ఇవ్వకూడదు, అండర్ డోస్ ఇవ్వకూడదు. ఓవర్ డోస్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అండర్ డోస్ ఇస్తే వ్యాధి తగ్గదు. సో డిసీజ్ ప్రిస్క్రిప్షన్ అనేది కరెక్ట్ ఇవ్వచ్చు అనమాట. రైట్ సార్. సార్ సిరాజ్ గారు లైన్ లో ఉన్నారు సార్, తీసుకుందాం. సిరాజ్ గారు నమస్తే అండి. హలో, సిరాజ్ గారు నమస్తే. పెద్దగా మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే మేడం, సార్ తో మాట్లాడు. సిరాజ్ గారు చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్ మా బాబుకి 10 ఇయర్స్ సార్. ఓకే, బాబుకి 10 ఇయర్స్ సార్. అదే బాబుకి ఒకవేళ జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా ఒకవేళ ముక్కు బ్లాక్ అయిపోయి పెయిన్ వస్తుంది సార్. ఎక్కడ పెయిన్ వస్తుంది? తలలో పెయిన్ వస్తుందా, చెవుల్లో పెయిన్ వస్తుందా, తలనొప్పి వస్తుంది? తలనొప్పి వస్తుంది. ఓకే, అది కోల్డ్ తగిలినా కూడా శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతున్నాడు సార్. ముక్కు బ్లాక్ అయ్యి శ్వాస తీసుకోలేకపోతున్నాడా, లేకపోతే ఊపిరితిత్తులు ఇబ్బంది అనిపిస్తుందా? అంటే కొంచెం చెస్ట్ పెయిన్ అంటున్నారు. చెస్ట్ పెయిన్ అన్నాడు. బ్లాక్ అయిపోతే అంటే కూల్ డ్రింక్స్ తాగినా, ఐస్ క్యూబ్ తిన్నా కూడా. సిరాజ్ గారు మీకు ఈ ప్రాబ్లం ఉండేదా ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ? సార్ నాకు చిన్నప్పుడు ఉండింది సార్. ఉండింది, క్యూర్ అయిపోయింది. ఓకే, ఇది మోర్ ఆర్ లెస్ జెంటికల్ అండి. కాకపోతే మీరు ఆ బాబుకి ఏం చెప్తారంటే ఈ కూల్ డ్రింక్స్, కూలింగ్ వాటర్, ఇట్లాంటి ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పండి, ఫస్ట్ పాయింట్. ఓకే సార్. తర్వాత తలకు సంబంధించిన ఒక ఎక్స్రే PNS ఒకటి తీసుకొని, PFT 10 సంవత్సరాలు బాబు కాబట్టి మనం PFT కూడా చేసుకోవచ్చు, చూసి అది ఓన్లీ తలలోనే ఆ నెమ్ముందా లేకపోతే ఊపిరితిత్తులు కూడా నెమ్ముందా. బాబుకి ఏంటంటే ఇంత ముందు మేము నారాయణ హాస్పిటల్ లో చూపినప్పుడు ముక్కులో డ్రాప్స్ ఏమన్నారు సార్. ఓకే, ఆ డ్రాప్స్ అది ఒకటి, ఇంకోటి ఇన్సులిన్ లాగా ఒకటి లోపల అయితే సార్, అదేంటంటే ముక్కులో కొంచెం ఎముక లాగా పెరిగిందన్నారు సార్. ఓకే,
దానివల్ల అది వాడిన తర్వాత రిలీఫ్ గా ఉన్నాను. ఓకే, అదే కంటిన్యూ చేయండి, అలా ఉన్నప్పుడు అదే కంటిన్యూ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఆ కూల్ డ్రింక్స్, కూలింగ్ వాటర్ వాటిని అవాయిడ్ చేయమనండి. ఒకవేళ అప్పటికి ఈ డ్రాప్స్ వాడిన ముక్కులు బ్లాక్ అవడం తగ్గి ఆయాసం ఉందంటే పిఎఫ్టీ ఒకటి చేయించుకోండి, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం. లేదు అది ఏం లేదు, ఇది వాడితే మాకు ఆయాసం కూడా లేదు, ముక్కులు బ్లాక్ అవడం లేదంటే అదే స్ప్రే కానీ అదే డ్రాప్స్ కంటిన్యూ చేసుకోండి. రైట్ అండి. సో ఫర్దర్ గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? రైట్. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఈ ఆస్తమా అనేది కూడా జెనెటిక్ ప్రాబ్లం అంటారా? అవునండి. ఓకే, సో 70-80% ఆఫ్ ది టైమ్స్ ఇట్ ఇస్ జెనెటిక్. ఓకే సార్, అలాగే ఇప్పుడు మనకి నెల్లూరులో దోమలు కూడా అధికంగా ఉంటున్నాయి కాబట్టి, సో మెయిన్ ఇప్పుడు మనకి డెంగ్యూ ఫీవర్స్ అవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? యాక్చువల్లీ ఫీవర్స్ అనేవి బాగా ఎక్కువ వస్తున్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే వైరల్ ఫీవర్స్ వచ్చేసి, అంటే అది డెంగ్యూ డయాగ్నోస్ అవ్వడం లేదు, మలేరియా డయాగ్నోస్ అవ్వడం లేదు, టైఫాయిడ్ డయాగ్నోస్ అవ్వడం లేదు, ఫీవర్స్ వస్తున్నాయి. ఫీవర్స్ తగ్గినా కూడా జాయింట్ పెయిన్స్ ఉండిపోతున్నాయి, చాలామందిలో గమనిస్తూ ఉన్నాం. అయితే వీటిలో ఏంటంటే మోస్ట్లీ మస్కిటో బాండ్ ఉంటాయి అన్నమాట, దోమల ద్వారా వచ్చేవి ఎక్కువ ఉంటాయి, అలాగే వాటర్ బాండ్ ఉంటాయి నెక్స్ట్. సో దోమలు విపరీతంగా ఎక్కువయ్యాయి. మీరు ఈ మధ్య వర్షాలు ఎక్కువ వచ్చిన తర్వాత నుంచి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి, సంక్రాంతికి ముందు నుంచి ఒక్కసారిగా దోమలు పెరిగాయి, పెరుగుతూనే ఉన్నాయి. ఈ దోమల నుంచి మనం ప్రొటెక్షన్ తీసుకోకపోతే చాలా వ్యాధులు బారిన పడాల్సి వస్తుంది. మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇవన్నీ కూడా మస్కిటోస్ వల్ల వచ్చే వ్యాధులు కాబట్టి మస్కిటోస్ ఇంట్లో రాకుండా చూసుకోవాలి, మనల్ని కుట్టకుండా చూసుకోవాలి. ఎస్పెషల్లీ డెంగ్యూ ఫీవర్ అనేది డే టైం కుట్టే మస్కిటో వల్ల వస్తుంది అనమాట, అది సైలెంట్ ప్రక్రియ, అట్లా వచ్చి కుట్టే సెలిపోతుంది. మనకి ఎక్కువ ఇచ్చింగ్ కానీ పెయిన్ కూడా అంత ఉండదు అనమాట. సో మనకే మనం చూసుకుంటే కనిపించాల్సిన తప్ప అది సెన్సేషన్ వాళ్ళది తెలియదు. సో దాని విషయంలో చాలా టైగర్ మస్కిటో ఉంటాం, పైన మచ్చలు కూడా ఉంటాయి, పులి మచ్చలు ఉంటాయి. సో మనం అది ఒకటి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే డెంగ్యూ ఫీవర్లో, ఈ ఫీవర్లో ఇంట్లో డెంగ్యూ ఫీవర్ ఎందుకు డేంజరస్ అంటే అది ఎక్కువ ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్గా, డెంగ్యూ షాక్ సిండ్రోమ్గా మారి ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో ప్లేట్లెట్స్ తగ్గినంత మాత్రాన అది ప్రాణాంతకం కాదు కానీ, బట్ ఎక్కువ తగ్గిపోయి షాక్లోకి వెళ్ళిపోయి పేషెంట్స్ ప్రాణాపాయ స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్లేట్లెట్స్ రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడము, అలాగే డైట్ ఎక్కువ తీసుకోవడం, ఎస్పెషల్లీ లిక్విడ్ డైట్, ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, వాటరు, కోకోనట్ వాటర్ ఇటువంటివి ఎక్కువ, ఇటువంటి బటర్ మిల్క్ ఇటువంటివి ఎక్కువ తీసుకున్నట్లయితే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది అనమాట, వాల్యూమ్ లాస్ లేకుండా ఉంటుంది, బీపీ బాగా మెయింటైన్ అవుతుంది. ప్లేట్లెట్స్ ఒక మాదిరిగా అంటే మోర్ దాన్ 30,000 అట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే డెంగ్యూ ఫీవర్లో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. బీపీ పడిపోతూ ఉండి ప్లేట్లెట్స్, ప్లేట్లెట్స్తో పాటు వైట్ సెల్స్ కూడా పడిపోతూ ఉంటాయి, అలాగే పడిపోతూ ఉండి ఇలా ఉన్నట్లయితే మాత్రము మనము హాస్పిటలైజ్ అయ్యి జాగ్రత్తగా మెడికేషన్ తీసుకున్నట్లయితే రికవరీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 1-2 మంత్స్ నుంచి చూస్తే చిన్న పిల్లలకి మాక్సిమం ఫీవర్ వచ్చేసి 1-2 డేస్ ఉండేసి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంది, ఎవరు కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వట్లేదు, ఇది కరెక్ట్ అంటారా? అంటే ఇంట్లోనే తగ్గిపోద్దులే అనుకోవడం అది బెస్ట్? అంటే యాక్చువల్గా ఏ ఫీవర్ అయినా ఏ సింటమ్ అయినా ఒక 2-3 డేస్ తగ్గిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాం అనమాట, వాళ్ళలో ఉన్న వాళ్ళ ఇమ్యూనిటీయే వాటిని సప్రెస్ చేస్తుంది, తగ్గిస్తుంది, ఇన్ఫెక్షన్ అనేది తగ్గిస్తుంది అనమాట, ఇన్ఫెక్షన్ ఆపేస్తుంది. అలాంటప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ వ్యాధికైనా సరే, ఈవెన్ కాఫ్ కోల్డ్కైనా ఫీవర్స్కైనా 2-3 డేస్లో తగ్గిపోయినట్టు ఇబ్బంది లేదు. బట్ తర్వాత ఎస్పెషల్లీ డెంగ్యూ ఫీవర్స్లో ఏంటంటే ఒక్క ఆ డెంగ్యూ ఫీవర్స్లోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ఆ డెంగ్యూ ఫీవరు 3 స్టేజెస్లో ఉంటుందన్నమాట, ఒకటి ప్రైమరీ స్టేజ్ ఆర్ ప్రిలిమినరీ స్టేజు, 2 క్రిటికల్ స్టేజ్ ఆర్ క్రిటికల్ ఫేజు, 3వది రికవరీ ఫేజు. ఈ ఫస్ట్ ఫేజు ప్రైమరీ ఫేజ్ ఆర్ ప్రిలిమినరీ ఫేజ్లో మాత్రమే ఫీవర్ ఉంటుంది, ఫీవరు, సివియర్ హెడేకు, రిట్రోఅబ్డల్ పెయిన్, కనుగుడ్డు అడ్డు తిప్పినప్పుడు విపరీతం నొప్పి వస్తుంది అనమాట. ఈ సింటమ్స్ అనేవి ఫస్ట్ 4-5 డేస్లో ఉంటాయి. ఈ 4 డేస్ ఆర్ 5 డేస్ తర్వాత ఈ సింటమ్స్ తగ్గిపోయి పేషెంట్ కామ్గా ఉంటాడు. బట్ లోపల ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడము, ప్లాస్మా లీకేజ్ రావడము, అలాగే బీపీ ఫాల్ అయిపోవడము, ఆర్గాన్స్కి హైపోపెర్ఫ్యూజన్ అంటే వాటికి సప్లై సరిగా జరగకపోవడము, హైపోపెర్ఫ్యూజన్ ఆఫ్ ఆర్గాన్స్ అంటాం, ఇటువంటి సింటమ్స్ అని వస్తాయన్నమాట. అక్కడ పేషెంట్కి ఏం ఫీవర్ ఉండదు, బాగుంటాడు, ఇవన్నీ పడిపోతుంటాయి. కాబట్టి ఆ కండిషన్లో మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2 డేస్కి మీరు అన్నట్టు ఫీవర్ తగ్గిపోతే, 3 డేస్ తగ్గిపోతే పర్లేదు. అలా తగ్గిపోయి తర్వాత నీరసం ఎక్కువగా ఉన్నా కూడా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ అనమాట, ఎందుకంటే ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయో మాకు తెలియదు. ప్లేట్లెట్స్ చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోయి, ప్లేట్లెట్స్ బాగున్నాయి అనుకోండి, నథింగ్ టు వర్రీ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు హెల్త్ లైన్లో. సో కాలేజ్కి కావచ్చు, వ్యూస్కి కావచ్చు, మంచి సలహాలు సూచనలు అందజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకున్న వారు రవి చెస్ట్ హాస్పిటల్ నెల్లూరు, ఇది వచ్చేసి పూలే బొమ్మ పక్కన, స్టేట్ బ్యాంక్ పక్కన, అలాగే మనకి అలైక్య బేకరీ వెనుక. సో ఇది ఇవాళ హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.